రైతు సోదరులకు నమస్కారం. వ్యవసాయదారుల ప్రత్యేక కార్యక్రమం అన్నపూర్ణకి స్వాగతం. నల్గొండ జిల్లాలో వరుసగా కరువు ఛాయలు కమ్ముకున్నాయి. ఈ ఖరీఫ్ లో వర్షాలు సమృద్దిగా కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలతో ఆనందపడ్డ రైతులు సాగుకు సిద్దమయ్యారు. తొలకరిలో పలుకరించిన వరుణుడు అనంతరం ముఖం చాటేశాడు. ఇప్పటికే దుక్కలను సిద్దం చేసుకున్న సాగర్ ఎడమకాలు ఆయకట్టు కర్షకులు వర్షం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. ఇటు కృష్ణా బేసిన్లో చుక్క నీరు కూడా లేకపోవడంతో ఎడమకాల్వ పరిధిలోని అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో గత మూడేళ్లుగా సరైన వర్షాలు పడకపోవడం, నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల లేకపోవడంతో రైతులు పంటలు పండించేందుకు నానా ఇబ్బందులు పడి ఆర్థికంగా చితికిపోతున్నారు. కృష్ణా బేసిన్లోకి వరద నీరు వస్తున్నా కర్ణాటక రాష్ట్రంలోని నారాయణపూర్, ఆల్మట్టి లాంటి ప్రాజెక్టులు జలకళతో నిండుకుండలా కనిపిస్తున్నా దిగువకు నీటిని విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి తెలుగు రాష్ట్రాలు ఒక చుక్క నీరందక ఇబ్బందులు పడుతున్నాయి. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 13,23,000 ఎకరాలు కాగా కేవలం ఎడమ కాలువ పరిధిలోనే దాదాపు 6,00,000 ఎకరాల వరకు వరి సాగు అవుతోంది. అయితే గత మూడేళ్లుగా నాగార్జున సాగర్ జలాశయం నిండకపోవడంతో కుడి ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయలేదు. గతేడాదిలో కేవలం బోరుబావుల కింద వేసిన పంటలను చివరి దశలో కాపాడడం కోసమే విడతల వారీగా కేవలం 10 రోజుల పాటు నీటిని విడుదల చేశారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారైనా ఎడమ కాలువ పరిధిలో నీటి విడుదల ఉంటుందని గంపెడాశతో ఉన్నారు రైతులు. మరోవైపు మెట్ట ప్రాంతాల్లోనే వర్షాధారంగా సాగుకు ఉపక్రమించారు. ఇదిలా ఉంటే సాగర్ ఎడమ కాలువ పరిధిలోని రైతాంగం మాత్రం కృష్ణా నీటిని నమ్ముకొని ఆశగా ఎదురుచూస్తోంది. కనీసం వరి నారుమళ్లు కూడా వేయడానికి నీరు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కర్ణాటక నుంచి నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీరివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిస్థితి చూస్తే నీళ్లు లేక వెలవెలబోతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు రైతులందరం కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు అప్పులు తెచ్చి ఒడ్లు చల్లుకున్నటువంటి రైతాంగం కూడా ఆకాశం వైపు, ప్రాజెక్టు వైపు ఎదురు చూస్తూ దిగులు చెందుతున్నటువంటి పరిస్థితులు ఉంది. వెంటనే ప్రభుత్వం, ఎన్ఎస్పి అధికారులు దీని మీద, నాగార్జున సాగర్ నీళ్ల మీద ఒక స్పష్టమైన ప్రకటన వచ్చి ఖరీఫ్కు నీళ్ళు ఇస్తున్నారా లేదా అనేటువంటిది స్పష్టంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే రైతాంగం గతంలో చేసినటువంటి అప్పులు తీరక మరిన్ని అప్పులు తెచ్చి అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ఫలితంగానే ఇప్పటికీ అనేక మంది రైతులు పెట్టుబడులు ఎలక అప్పుల ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో ప్రభుత్వం వెంటనే ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి మేము రైతులందరం కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. సాగర్ ఎడమ కాలువ పరిధిలోని పెదవూర, హాలియా, త్రిపురారం, మిర్యాలగూడ, వేములపల్లి, నేరేడుచర్ల, కోదాడ, మెల్లచెరువు వంటి ప్రాంతాల్లోని మేజర్ కెనాల్స్ నుంచి వచ్చే నీటితోనే ప్రధాన పంట వరిని సాగు చేస్తుంటారు రైతులు. గతేడాదిలో ఎరువులు, ధాన్యం, విత్తనాలు ముందస్తుగా కొనిపెట్టుకున్న రైతులకు నిరాశ ఎదురైంది. కొంతమంది సాహసం చేసి బోరుబావుల కింద నారుమళ్లతో పాటు దాదాపు 150,000 ఎకరాల్లో వరి సాగు చేశారు. దీంట్లో దాదాపు 50,000 ఎకరాలు ఎండిపోయి ఎడమ కాలువ రైతులు చాలా వరకు అప్పుల పాలయ్యారు. సాగర్ పరిధిలో వరి సాగుపై రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గతేడాదిలోనే తీవ్రంగా నష్టపోయామని, ఇప్పుడు కూడా కౌలుకు తీసుకున్న భూముల్లో ట్రాక్టర్లతో దున్నించి ఎరువులు పోసి సిద్ధంగా ఉంచామని, వరి తప్పితే మిగతా పంటలేవి పండకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగర్ ఎడమ కాలువ పరిధిలో నారుమళ్లకు కనీసం 20 రోజులైనా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో పోయిన సంవత్సరం కూడా ఈ లేట్ రావడం వలన నీళ్ల మీద స్పష్టత లేక ఒకరు ముందలో ఒకరు వెనకబెట్టిన వాళ్లకు నీళ్లు అందక ఇబ్బంది పడరు. ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వ అధికారులు, ఈ మన ప్రభుత్వం వెంటనే నీళ్లు ఎప్పుడు ఇస్తారనేది ఒక డేటు కన్ఫర్మ్ చేసి రైతాంగాన్ని నిరాశ కాకుండా, రైతాంగానికి ఇబ్బందులు పెట్టి ఆలోచన లేకుండా చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మరోవైపు సిపిఎం పార్టీ రైతు సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆయకట్టు రైతాంగంతో ఆందోళనకు సిద్దమవుతోంది. ఏకంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ముఖద్వారం దగ్గరే నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులతో కలిసి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీనియర్ నేత జోలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డిలతో కలిసి ధర్నా చేపట్టారు. ఇరు తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాగర్కు జలాలు రప్పించాలంటూ తమ్మినేని డిమాండ్ చేస్తున్నారు. కేవలం సాగునీరే కాదు, ఆఖరికి హైదరాబాద్ నగరంతో పాటు నల్గొండ జిల్లాకు తాగునీరు అందని పరిస్థితి నెలకొంది. గత మూడేళ్లుగా అనుకున్న రీతిలో వర్షాలు పడకపోవడంతో బోరుబావులన్నీ వట్టిపోయి దర్శనమిస్తున్నాయి. ఎండాకాలం మాదిరిగా పరిస్థితులు గ్రామాల్లో కనిపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేశముద్రం వ్యవసాయ మార్కెట్లో ఈనాం విధానం విజయవంతంగా సాగుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడి దిగుబడులు కొనుగోలు చేస్తుండటంతో రైతులకు కూడా మంచి ధర లభిస్తోంది.
దీంతో ఈ విధానం పట్ల రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు దేశవ్యాప్తంగా ఒకే మార్కెట్ విధానాన్ని అమలు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్ 14 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా నామ్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో మొత్తం 158 వ్యవసాయ మార్కెట్లు ఉండగా 40 మార్కెట్లలో నామ్ అమలు చేయాలని నిర్ణయించారు. మొదట వరంగల్, నిజామాబాద్, తిరుమలగిరి, మలక్పేట్, బాదేపల్లి మార్కెట్లలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ఆ తర్వాత దశల వారీగా రాష్ట్రంలోని 39 మార్కెట్లలో ప్రారంభించారు. అందులో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ఒకటి. 1965 సంవత్సరంలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్ను ప్రారంభించారు. రాష్ట్రమంతటా అడితి పద్ధతిలో క్రయ విక్రయాలు చేస్తుండగా ఇక్కడ మాత్రం ప్రత్యక్ష పద్ధతిలో ఖరీదు నిర్వహిస్తున్నారు. ప్రత్యక్ష పద్ధతిలో ఖరీదు పూర్తిగా రైతు సమక్షంలో నిర్వహిస్తారు. ఖరీదుదారుడికి రైతుకు మధ్య మార్కెట్ అధికారులు మధ్యవర్తిత్వం నిర్వహిస్తారు. రైతు తమ సరుకులను మార్కెట్ యార్డ్లో రాసులుగా పోస్తారు. వ్యాపారులు రాసుల వద్దకు వచ్చిన తర్వాత మార్కెట్ సిబ్బంది రైతుల సమక్షంలోనే వేలంపాట నిర్వహించి ధర నిర్ణయిస్తారు. సరుకును కాంటాలు వేసిన అనంతరం తక్పట్టీలపై కమిషన్ తీసుకోకుండా అదే రోజు రైతులకు వ్యాపారులు డబ్బులు చెల్లిస్తారు. దీంతో రైతుకు 100 రూపాయల నుండి 4 రూపాయల వరకు ఆదా అవుతుంది. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో 2016 సెప్టెంబర్ 6 నామ్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. నామ్పై సరైన అవగాహన లేకపోవడం, వ్యాపారులు రైతుల నుండి వ్యతిరేకత రావడంతో పాత పద్ధతినే కొనసాగిస్తూ వచ్చారు. మార్కెట్ పాలక మండలి చొరవ తీసుకుని పలుమార్లు వ్యాపారులు, రైతులు, కార్మిక సంఘ నాయకులతో చర్చలు నిర్వహించి అందరి సహకారంతో 2018 నుండి కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో నామ్ను విజయవంతంగా అమలు చేస్తున్నారు. మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో దేశవ్యాప్తంగా ఎక్కడినుంచైనా అధికారులు, వ్యాపారులు మార్కెట్లో సరుకుల పరిస్థితిని చూడవచ్చు. ఈనాం పద్ధతిలో రైతులు తమ సరుకును మార్కెట్కు తీసుకువచ్చే క్రమంలో మార్కెట్ గేటు వద్ద సిబ్బంది ఒక కంప్యూటర్ చిట్టిని రైతుకు అందిస్తారు. రైతు మార్కెట్ యార్డ్లోకి వెళ్లి తమ సరుకును యార్డ్లో పోసి సరుకు పైన కంప్యూటర్ చిట్టిని ఉంచుతారు. మార్కెట్ సిబ్బంది ప్రతి కుప్ప వద్దకు వెళ్లి సరుకును పరిశీలించి సరుకు నాణ్యతను బట్టి 1, 2, 3, 4, 5 అని వ్రాసుకుని ఆ లిస్టును వ్యాపారులకు అందిస్తారు. వ్యాపారులందరూ లిస్టులోని నెంబర్లను బట్టి ధరను కంప్యూటర్లో కోడ్ చేస్తారు. సమయం ముగియగానే కంప్యూటర్ నుండి డ్రా లిస్టును తీసి ఆ ధరలను రైతులకు తెలియజేస్తారు. దీంతో రైతు ఎవరో వ్యాపారులకు తెలియదు. అంతేగాక వ్యాపారులంతా సిండికేట్ అయ్యే ప్రమాదం తప్పింది. జీరో కొనుగోళ్లు లేకపోవడంతో మార్కెట్ ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. గతంలో సీట్లందరూ ఒక దగ్గర ఉండి వాళ్ళకి వాళ్ళు సైగలు చేసుకుంటా ఒళ్ళు నడుచుకుంటా మూడోసారి రెండోసారి మూడోసారి అని చెప్పి ధర నిర్ణయం చేసి వాళ్ళు ఏ ధర అయితే ఇస్తారో ఆ ధరే మేము దాన్నే దైవంగా భావించి అందరితోనే వదిలేసేటోళ్ళం. వాళ్ళు ఎంత ధర అంటే అంత ధరకి అమ్ముకొని పెట్టేళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ సీట్లు నిర్ణయించకుండా ఈ ఇనాం పథకం పద్ధతి ద్వారా ఈ సీట్లు సంబంధం లేదు. ఓన్లీ రైతులు చెప్పిన సరుకు ఈ ఆన్లైన్లోనే ధర నిర్ణయించడం జరుగుతుంది. ఏ లాట్కి ఎంత ధర పడుతుంది, ఏ దానికి ఎంత పడుతుంది అనేది ధర నిర్ణయించడం జరుగుతుంది. ఆ ధర లిస్టు సీట్లకు ఇవ్వడం ద్వారా వాళ్ళు వచ్చి మాకు వివరంగా చెప్తాను. ఇప్పుడు సీట్లు ఏది ఎక్కువ తక్కువ పెట్టాల్సిన అవసరం లేకుండా ఓన్లీ ఆన్లైన్ ద్వారా చేయడం బాగుంది. ఇదే పద్ధతి కొనసాగాలి. ఎప్పుడు కూడా ఈనా మార్కెట్లో పద్ధతి బాగుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం 8 గంటలకు ఈ రైతులందరికీ తెలియక కొంతమంది రైతులు లేట్గా వచ్చడం వల్ల మార్కెట్ గేట్ అవుతలే ఎడ్ల బండ్లు కానీ ట్రాక్టర్లు కానీ ఉంటున్నాయి. అటు వాటిని ఇదే సీట్లు మళ్ళీ జీరో వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యాపారం చేయకుండా కొంచెం దీన్ని అరికట్టడానికి ఈ మార్కెట్ సిబ్బంది కానీ ఈ మార్కెట్ వాళ్ళు వ్యవస్థ కొంచెం దీన్ని అరికట్టాలి. కాకపోతే ఒక గంట సేపు టైం ఎక్స్ట్రా చేయడమా లేదో విధంగా ఇప్పుడైతే సీజన్ కాదు కదా, అన్ సీజన్ ఉంది కాబట్టి ఏదో రకంగా కొంచెం వెసులుబాటు కల్పించాలి. ఈ పద్ధతి ద్వారా వ్యాపారులు సిండికేట్ గా మారకపోవడంతో రైతుల సరుకులకు మంచి ధర లభించి రైతులకు న్యాయం జరుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం ద్వారా పూర్తి స్థాయిలో మార్కెట్ యార్డ్లో కార్యవిక్రయాలు జరపడానికి మార్కెట్ కమిటీ అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగినది. 8 లోపే వచ్చిన వెహికల్లకు నిర్ణయించడం జరిగినది. 8 ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే 6 సాయంత్రం 6 గంటల వరకు మార్కెట్ను
క్లోజ్ చేసేసి రైతులందరినీ ఇక్కడ ఇబ్బంది పడకుండా రైతులందరినీ వాళ్ళు స్వస్థలాలకు చేరేటట్టు చూద్దామన్న ప్రధాన ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. కౌలు రైతులు కష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా గుర్తింపు కార్డులను జారీ చేయలేదు. దీంతో బ్యాంకులో లోన్లు ఇచ్చేందుకు సుముఖత చూపడం లేదు. చేసేదే లేక పెట్టుబడుల కోసం వడ్డీ ఎక్కువైనా ప్రైవేటు వ్యాపారులనే ఆశ్రయించాల్సి వస్తోందని కరీంనగర్ జిల్లా కౌలు రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు గుర్తింపు కార్డులనిచ్చి వ్యవసాయ రుణాల్ని బ్యాంకులిచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కౌలు రైతులకి గుర్తింపు లేదు, రుణం రాదు, పెట్టుబడుల వేళ అప్పుల వేట దీనావస్థలో ఉన్నారు కౌలు రైతులు. లక్ష పైచిలకు 2013-14లో దరఖాస్తు చేసుకున్నవారుండగా 80,000 రుణ అర్హత గుర్తింపు కార్డులు జారీ అయ్యాయి. రాష్ట్రంలో సగటున 16.45% కుటుంబాలు కౌలు సాగుపైనే ఆధారపడుతున్నాయని 2015 జాతీయ నమూనా సర్వే వెల్లడించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో చూసుకుంటే కౌలు రైతు కుటుంబాలు 25% వరకు ఉంటాయి. ఇంత చేస్తున్నా వారిని ప్రభుత్వం గుర్తించడం లేదు, రుణాలు ఇవ్వడం లేదు. ఫలితంగా పెట్టుబడుల వేళ కౌలు రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. సొంత భూములు లేకపోయినా కౌలు రైతులు భూమినే నమ్ముకుని పంటలు సాగు చేస్తున్నారు. భూములు ఉన్న రైతులకు పట్టాలు, భూ యాజమాన్య హక్కుల ఆధారంగా బ్యాంకులు, సహకార సంఘాలు రుణాలు ఇస్తున్నాయి. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు సైతం అడగ్గానే అప్పులిస్తారు. కానీ ఎటువంటి ఆధారం లేని కౌలు రైతులను బ్యాంకులు, సహకార సంఘాలు దగ్గరకు రానివ్వడం లేదు. ప్రైవేటు వడ్డీ వ్యాపారులు ఇదే అదునుగా భారీ వడ్డీ రేటుతో రుణాలు ఇస్తున్నారు. కాలం కలిసొచ్చి పంట దిగుబడులు బాగా వచ్చి ధరలు మంచిగా ఉంటే అప్పులు తీర్చడంతో పాటు కౌళ్లు చెల్లిస్తున్నారు. 2014-15 సంవత్సరాల్లో కరువుతో కౌలు రైతులు కుదేలయ్యారు. ఈ ఏడాది ఉమ్మడి జిల్లా పరిధిలో కాలం కలిసొచ్చి పత్తి, వరి బాగా పండడం, ధర ఆశాజనకంగా ఉండడంతో కొంతమేర కోలుకున్నారు, అప్పులు తీర్చుకోగలిగారు. ప్రస్తుతం ఖరీఫ్ తరుణం ప్రారంభం కావడంతో పెట్టుబడులకు మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. కౌలు రైతులు గుర్తింపునకు దరఖాస్తు చేసుకోవాలని నాటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 80,000 మంది కౌలు రైతులుగా గుర్తించాలని దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి 100,000 పైగానే ఉమ్మడి జిల్లాలో కౌలు రైతులున్నా సరైన అవగాహన లేక తక్కువ సంఖ్యలోనే దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా క్షేత్రస్థాయిలోని రెవెన్యూ సిబ్బంది విచారించారు. రకరకాల కొర్రీలు పెట్టి కేవలం 10,968 మందినే కౌలు రైతులుగా గుర్తించి రుణ అర్హత గుర్తింపు కార్డులు జారీ చేశారు. దీనిపై ఇప్పుడు తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ సంవత్సరం కౌలు కార్డులు రెన్యువల్ చేయట్లేదు. అయితే బ్యాంకులోకి వెళ్తే బ్యాంకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మమ్మల్ని కౌలు కార్డులు కొత్తగా రెన్యువల్ చేసుకుంటే మాకు రిసీట్లు చేస్తామంటారు, లేదంటే బ్యాంకులో డబ్బులు అమౌంట్ కట్టేయమంటారు. ఈ టైంలో రైతుల దగ్గర ఎవరి దగ్గర డబ్బులు అనేది ఉండే కనుక మాకు గవర్నమెంట్ కానీ ఆఫీసర్లు కానీ మాకు కార్డు రెన్యువల్ చేయగలనేది మా యొక్క ఆలోచన. కౌలుదారు లోన్ తీసుకున్నాము, అందుకు కార్డ్స్ గవర్నమెంట్ కార్డ్స్ రెన్యువల్ చేసింది అంతకుముందు, ఈ సంవత్సరం రెన్యువల్ చేయడం లేదు. మాకు పైసలు డబ్బులు కడదామంటే డబ్బులు లేవు. ఇప్పుడు ప్రస్తుతానికి రెన్యువల్ చేసుకోవడానికి కార్డు గవర్నమెంట్ ఇవ్వగలది ఇప్పిస్తే మేము రెన్యువల్ చేయించుకోగలమని గవర్నమెంట్ మనం చేస్తాం. ఎల్ఈసీలు దక్కిన వారిలో 2,088 మందికే బ్యాంకులు రుణాలిచ్చాయి. ఆ మొత్తం 7.18 కోట్ల రూపాయలు. తమలో కొందరికైనా రుణాలు దక్కడంతో కౌలు రైతులు ఊరట చెందారు. రానున్న సంవత్సరాల్లో తమకు రుణాలు వస్తాయని ఎంతో సంతోషించారు. కానీ వారి ఆశలు ఆవిరయ్యాయి. 2014-15లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేవలం 1,000 లోపు రైతులకే ఎల్ఈసీలు జారీ చేశారు. వీరికిచ్చిన రుణాలు అంతా కలిపిన 1,00,000 రూపాయలలోపే. 2015-16లో కార్డులు జారీ చేసినా రుణాలు ఇవ్వలేదు. అంతకుముందు వరుస కరువులతో భూముల కౌళ్ల ధరలు తగ్గడం, కాలం కలిసి రావడంతో గతేడాది కౌలు రైతులు పుంజుకోగలిగారు. గతేడాది పంటలు పుష్కలంగా పండడం, ఈ ఏడాది మంచి వర్షాలు వస్తాయనే భావన నెలకొండంతో మళ్లీ కౌలు భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో నీరు లేని భూములు ఎకరం కౌలు సగటున 12,000 రూపాయలు, వారి పంటలు పండే భూములు 20,000 రూపాయలు పలుకుతున్నాయి. ఒక్కో కౌలు రైతు సగటున 3 ఎకరాలు తీసుకున్న కౌలు చెల్లింపు, విత్తనాలు, ఎరువులు, దున్నుడు ఖర్చులతో కనీసం 100,000 రూపాయలు చేతి నుంచి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కౌలు రైతులను గుర్తించకపోవడం, కార్డులు జారీ చేయకపోవడం, బ్యాంకుల వైపు చూసే పరిస్థితి లేకపోయింది. 2015లో కౌలు రైతు కార్డు కింద రుణం తీసుకున్నాం ఆంధ్ర బ్యాంక్ లో.
అందులో భాగంగా అప్పటి నుండి ఒకేసారి కార్డు ఇష్యూ చేసారు ప్రభుత్వం, ఎంఆర్ఓ గారు కానీ మండల రెవెన్యూ అధికారులు కౌరవ కార్డు. మళ్ళీ రెండోసారి పోతుంటే ఇప్పటివరకు ఏ కౌరవ అయితే మాకు ఆదేశాలు లేవు అని చెప్పి చెప్తారు. మేము అసలు ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోతుంది, ఎన్నిసార్లు ఆ మండలానికి చూసినా దానికి చూసినా బ్యాంకు వాళ్ళు అంటారు మాకు డబ్బులు కట్టాలి లేదంటే అది కార్డు తీసుకురామరా కౌరవ కార్డు తీసుకురాని చేస్తామని వాళ్ళు అంటారు. వీళ్ళు రెవెన్యూ ఆఫీసర్ దగ్గరికి పోతున్నాము మాకు రాలేదు ఆదేశాలు రాలేదు మేము ఇవ్వమని చెప్పి వాళ్ళు వీళ్ళు అంటున్నారు. మేము ఎటువంటి పరిస్థితిలో ఉన్నాం అందుకు ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకొని మా కౌలు రైతుల మీద కార్డు ఇష్యూ చేసి మళ్ళీ రిన్యూవల్ చేసుకునే పరిస్థితి ఏర్పడితే బాగుంటుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు సుమారు 100,000 మంది కౌలు రైతులు సగటున 100,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టాలనుకున్న కావలసిన మొత్తం 1,000 కోట్ల రూపాయల పైనే. ఈ మొత్తం ఇప్పుడు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి కౌలు రైతులు అధిక వడ్డీ రేటుతో తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పథకం అభాసు పాలవుతోంది. లక్షలాది రూపాయల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరవుతోంది. గొర్రెల కొనుగోలు విషయంలో అధికారులు నియమ నిబంధనలు తుంగలో తొక్కుతూ ఉండటంతో లబ్ధిదారులు అభివృద్ధి చెందడం అటుంచితే నిండా మునిగే పరిస్థితులు నెలకొన్నాయి. స్థల మార్పిడి, మేత మార్పిడి కారణంగా గొర్రెలు రోగాల బారిన పడి చనిపోతున్నాయని సిరిసిల్ల జిల్లాలో లబ్ధిదారులు వాపోతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో గొర్రె కుర్మలకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం ఆదిలోనే అభాసు పాలవుతోంది. అధికారుల్లో చిత్తశుద్ధి లేకపోవడంతో ఈ పథకం నిర్వీర్యమవుతోంది. ఒక్కో యూనిట్ విలువ 1,25,000 రూపాయలు కాగా అందులో 31,250 రూపాయలు లబ్ధిదారులు చెల్లించగా మిగతా 93,750 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. కానీ ఏడాదిన్నర వయసుకు పైబడ్డ గొర్రెలను ఇవ్వాల్సిన అధికారులు ప్రతి యూనిట్లో 5 నుండి 10 వరకు చిన్నపిల్లలను, పొట్టేళ్లను కూడా చిన్నపిల్లనే ఇవ్వడంతో అసలు గొర్రెల యూనిట్ ధర ప్రభుత్వం చెబుతున్న విధంగా కాకుండా కేవలం 70 నుండి 80 వేలు మించదని వారు వాపోతున్నారు. గొర్రెలకు గాలికుంట్లు ఉన్నాయి, కొత్త గొర్రెలకు ఇప్పుడు తీసుకొచ్చిన గొర్రెలకు నీళ్ళకే వ్యాధి ఉంది. ఇవరకే ఒకటి చనిపోయింది, ఇంకా 2 చనిపోయేటట్టున్నాయి. డాక్టర్లు వెంటనే రెస్పాండ్ అయ్యి కొంచెం చూస్తే బాగుంటుందని మా విన్నపం గ్రామం తరఫున. ఆరోగ్యంగా అంటే ఏం లేదు, అక్కడికి వచ్చి డాక్టర్లు టైంకి వచ్చి చూసుకుంటారు, అంతే. ఆ పోగులేసానికి వస్తారు, ఆ గొర్రెలకు కుంటున్నాయా మరే గాలు ఉన్నాయా ఇవి ఉన్నాయని డాక్టర్లు అక్కడికి చూసుడు ఏం లేదు, వచ్చి ట్యాగులేసిపోతారు అంతే. మాకు అది ఖరాబ్ అయినా ఎట్లున్నా కానీ తీసుకొచ్చుడే మేము, అక్కడ ఏం చేసేది ఏం లేదు. నాకు ఇచ్చినవి 20 పొడిలతోని 20 గొర్రెలు ఇచ్చారు సార్. దానిలో 5 పిల్లలు, ఒక పొడిలు కూడా చిన్నదే, అది పెద్దదేం కాదు, మనకు పనికి వచ్చేది ఏం లేదు. 5 చిన్నపిల్లలు, అవి 3 నెలలు 4 నెలలు పిల్లలు అంతే. ప్రతి యూనిట్కి అలాగే ఉన్నాయి, 5 పిల్లలతో సహా ఉన్నాయి యూనిట్కి. అధికారులు ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా నుండి గొర్రెలను కొనుగోలు చేస్తున్నారు. గొర్రెలను పంపిణీ చేసినప్పుడు అవి ఆరోగ్యంగానే ఉన్నట్లు ధృవీకరించిన పత్రాలను లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేసిన సమయంలో అవి ఆరోగ్యంగానే కనిపిస్తున్నప్పటికీ వారం 10 రోజుల్లోనే రోగాల బారిన పడి మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే ఒక్కో యూనిట్లో 2-3 గొర్రెల చొప్పున మృత్యువాత పడడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వాటి మేత విషయానికొస్తే అక్కడ తుమ్మ చెట్ల ఆకులను మేస్తే ఇక్కడ పచ్చిగడ్డి మేయడం, అవి అరగకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నాయని, మేతలో తేడా వలన మృత్యువాత పడుతున్నాయని, జీవాలకు నీరసం, విరేచనాలు, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా బద్దె పురుగుల వలన కూడా అవి అస్వస్థ చెందుతున్నాయని, అధికారులు గొర్రెలను దిగుమతి చేసుకునే సందర్భంలో నట్టల నివారణ మందులు, వ్యాక్సిన్లు వేశామని చెప్తున్నప్పటికీ ఫలితం కనబడడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. భూమి లేని వారికి గొర్రెలను మేపడానికి చాలా ఇబ్బందిగా ఉందని, లబ్ధిదారులందరికీ ప్రభుత్వ భూమి చూపించాలని వారు కోరుతున్నారు. అట్లాగే ఇప్పుడున్న వైద్య సిబ్బంది చాలా తక్కువగా ఉందని, దానివలన ఈ జీవాలకు సరైన చికిత్స అందడం లేదని వారు ఆరోపిస్తున్నారు. మాకు ఇచ్చిన యూనిట్లలో 4 అంటే పెద్ద గొర్రెలు 14 ఇచ్చారు, తర్వాత 6 చిన్న ఇచ్చారు. అయితే మాకు ప్రవేశపెట్టిన దానిలో మొత్తం 20 పెద్ద 21 పెద్ద పొడేలు ఇస్తున్నారు, కానీ ఇవ్వలే. 14 అక్కడికి పోయేసరికి మేము ఇవ్వమని అంటారు. వాళ్ళు డాక్టర్ వచ్చిండు, పోగులు ట్యాగులు వేసిండు, కదా మీరు గివే వేసుకోపోవాలి, వేరే దాలా మరి ఇంతకన్నా మీకు మంచిది దొరకాయని చెప్పేసారు. ఇక విధులేని పరిస్థితుల్లో తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మన డాక్టర్లు కూడా సిబ్బంది తక్కువ ఉన్నారు,
సిబ్బంది తక్కువ ఉండడం వల్ల మా డాక్టర్ ఫోన్ చేసి వచ్చిండు కానీ 85 యూనిట్లకు ఆయన ఒక యూనిట్ చూసేసరికి హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇప్పుడు మిగతా యువరంత తిరిగారు సాయంత్రం అవుతుంది. సాయంత్రం వచ్చే అయ్యేసరికి మాకు ఇక మళ్ళీ మా దాకా వచ్చేసరికి ఆయన వెళ్ళిపోతుంది. మళ్ళీ రేపు వస్తాను పోతుంది. మళ్ళీ రేపు వేరే విలేజ్ పోతుంది. అట్లా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వైద్య సిబ్బందిని పెంచి సరైన చికిత్స అందే విధంగా కృషి చేయాలని వారు కోరుతున్నారు. పశు వైద్యశాలలో మందులు లేకపోవడం వలన బయట కొనుగోలు చేస్తే బిల్లులు తడిసి మోపిడవుతుందని, కాబట్టి ప్రభుత్వం మందులు నిల్వ ఉంచాలని వారు కోరుతున్నారు. నాలుగు చనిపోయినాయి, ఒకటి దొడ్డినే ఉంది, అది ఇప్పుడు అప్పుడు అన్నట్టే ఉంది. ఇక మేడలకు ఫోన్ చేస్తే దూరాన ఉన్నాం, ఫోటో తీసి పెట్టుర్రి, దగ్గరలేమో అందుబాటు లేమో అని చెప్పాను సార్. పారేసినాం, చనిపోయినట్టు పారేసినాం. ఇక ఫోటోలు తీసినాం, పారేసినాం, మేడానికి అప్పచెప్పినాం సార్. ఇక మేయడానికి మరి మందులు లేవు, మరి ఎట్లా బతుకుతలేవు అంటే మందులు రాసిచ్చారు. రాసిస్తే మేమే డబ్బులు పెట్టి తెచ్చుకున్నాం సార్. 5,000 ఖర్చు అయినాయి సార్. 5,000 ఖర్చు అయినాయి. మేము చూస్తే మాకు చూస్తే డల్గా అయిపోయినాం సార్. మేము ఊరికేనన్నా డబ్బులు కడితే మేము పైసలు కడితే మాకు మూల్యమొందినట్ట ఇప్పుడు అని మేము చూస్తే బాధపడుతున్నాం సార్. మా కవిడితోటి ఏమి లాభం లేకుండా అయిపోయింది సార్. ఇక మా బాధలు మేమే ఉన్నాం సార్. దక్కక పశు వైద్యాధికారులు మాత్రం ఎప్పటికప్పుడు జీవాలకు వైద్యం అందిస్తున్నామని, కావలసిన మందులు ఇస్తున్నామని చెప్తున్నారు. గొర్రెలు అస్వస్థతకు గురవుతే తమకు చూపించినట్లయితే వ్యాధులు మిగతా వాటికి సోకకుండా చికిత్స అందించి వాటిని కాపాడతామని తెలుపుతున్నారు. ఇవి ఇవాల్టి అన్నపూర్ణ విశేషాలు.